పునరుద్ధరణ కమిటీకి వ్యతిరేకంగా మేడారంలో ఆదివాసి సంఘాలు ఆందోళన చేపట్టారు. మహాజాతర నిర్వహణకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు కమిటీని రద్దు చేయాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాతర సమీపిస్తుండగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా సమావేశ ప్రాంగణానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ గిరిజనులు చేరుకుని ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ సంస్కృతి తెలియని గిరిజన నేతలతో ట్రస్ట్ బోర్డు కమిటీని నియమించాలంటూ, ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలైన సీతక్క పోదెం వీరయ్యలు ఆదివాసులు పక్షాన నిలవాలని కోరారు. దీంతో సమీక్ష సమావేశం ప్రాంగణం ముందు కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆందోళన ప్రాంతానికి చేరుకొని ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేస్తారని స్థానిక మంత్రులతో మాట్లాడి కమిటీని రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. పక్కసార్లక జాతర అంటే పూర్తి స్థాయిలో దేశం ప్రపంచం మొత్తం తెలుసు ఆదివాసీల జాతర అనేది. ఆదివాసీల పాయలు జరుపుకునేటువంటి వాళ్ళ ఆధ్వర్యం జరిగే జాతర. దీనికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. దీనికి భారతదేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది వస్తారు, వెళ్ళిపోతా ఉంటారు. వన దేవతలను కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతా ఉంటాయి. ఇటువంటి దిశగా సాగుతున్న ఈ జాతరలో కలుషితం చేసే విధంగా కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే మా యొక్క నిధుల్ని సంపదల్ని అన్ని దోచుకపోయే దిశగా వ్యవహరిస్తూ ఈ రోజు కమిటీని ప్రమాణ స్వీకారం చేయించడానికి మినిస్టర్ రావడం జరిగింది. కాబట్టి ఈ కమిటీని తక్షణమే రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. పక్కసార్లక్క జాతర అంటే పూర్తి స్థాయిలో దేశం ప్రపంచం మొత్తం తెలుసు ఆదివాసీల జాతర అనేది. ఆదివాసీల పాయలు జరుపుకునేటువంటి వాళ్ళ ఆధ్వర్యం జరిగే జాతర. దీనికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద